తమ సర్వీసులు క్రమబద్ధీకరించాలని కోరుతూ ఈ నెల 16 నుండి సెకండ్ ఏఎన్ఎంలు చేపట్టిన నిరోధక సమ్మెకు శాసన మండలి సభ్యుడు తాటిపత్తి జీవన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సెకండ్ ఏఎన్ఎంల దీక్షా శిబిరాన్ని జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం త్వరితగతిన సెకండ్ ఏఎన్ఎంల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేను తల్లి చెప్తున్నా, నేను నా కుదిరిక ప్రజాజీతం రాజకీయ అనుభవంలో ఏఎన్ఎంల క్రమబద్ధీకరణ మా వంతు బాధ్యత స్వీకరిస్తాము. ఇప్పటికైనా టీఆర్ఎస్ ఎన్నికల్లో గుర్తెరిగి వాస్తవాన్ని గ్రహించి ఏఎన్ఎంల క్రమబద్ధీకరిస్తే సంతోషం. ఆ క్రీడ మీరే తెచ్చుకోండి, మాకు మాకు అభ్యంతరం లేదు. ఆడబిడ్డల ఉసురు తల్లిని కూడా చూసుకోండి. ఆడబిడ్డల ఉసురు తల్లిని ఎవరు కూడా బాగుపడి లేదు, మీరు కూడా బాగుపడరు అని చెప్పని తేర్పుకుంటున్నారు. ప్రాథమికంగా వైద్య సేవలు అందింపచేయటంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీల నుండి మొదలెట్టుకొని అప్పుడే జన్మించినటువంటి శిశువులకు ఏదైతుందో అండగా ఉండేటువంటి సెకండ్ ఏఎన్ఎంలో గడిచిన 2 వారాల నుండి వారు నిర్వధికంగా వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణ కొరకు సమ్మె చేయటం నిజంగా కూడా కొంత బాధాకరం అని చెప్పి చెప్పక తప్పదంటుండే. వాస్తవంగా ఇలా రాష్ట్రంలో వైద్య సేవలు అందింపచేయటానికి సంబంధించి డాక్టర్ల కంటే మిన్నగా చెప్పట్టుండే, డాక్టర్ల కంటే భిన్నగా చెప్పట్టుండే, గ్రామ స్థాయి నుండి ఏదైతుందో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచుకోవటానికి కొరకు ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణ దృష్టి ఉంచుకొని శిశు మరణాలు తగ్గిస్తూ శిశువుల భావి జీవితాన్ని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించేది మా ఏఎన్ఎంలు అని చెప్పి చెప్పక తప్పదు. మరి అటువంటి ఏఎన్ఎంలలో ఇప్పుడు విడదీసే విధంగా అంటే బహుశా ఏ తరగతిలో కూడా ఎదుగుతుందో వీళ్ళు మొదటి తరగతి 2వ తరగతి ఉంటుందని నేను భావిస్తానే. వీళ్ళు ఏఎన్ఎంల సంబంధించి మాత్రమే ఫస్ట్ ఏఎన్ఎం సెకండ్ ఏఎన్ఎం అందరికి విధులు ఒకటేనమ్మా. ఫస్ట్ ఏఎన్ఎంకు అదే విధులు, సెకండ్ ఏఎన్ఎంకు అదే విధులు. కానీ ఏంటంటే ఫస్ట్ ఏఎన్ఎం అంటే వాళ్ళు రెగ్యులర్ శాశ్వత ప్రాతిపదికన నియామక ఉత్తర్వులు పొంది సేవలు అందిస్తున్న వారు మొదటి ఏఎన్ఎం. తాత్కాలికంగా కన్సల్టేట్ శారీరకంతో ఏదైతుందో సేవలు అందిస్తున్న వారు మా సెకండ్ ఏఎన్ఎంలో. నియామక ప్రక్రియకు సంబంధించి ఇద్దరికి ఒకే నియామక ప్రక్రియ. ఇప్పుడే మా సోదరి చెప్పినట్టు ఏదైతుందో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ రూల్ ఆఫ్ మెరిట్ కు ఆధారంగా ఏదైతుందో నియామకం చేపట్టాలని చెప్పండి.